cominciamo. ఈరోజున నిరుద్యోగ మిత్రులందరూ కూడా ఈ రాష్ట్రంలో 7 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 7 నెలల్లో వారు చెప్పింది ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలే. ఇవాళ 1:50 ఇంత ముందు గ్రూప్ 1 లో ఇచ్చేవాళ్ళు. 1:50 కాదు, 1:100 చేయాలని చెప్పేసి నిరుద్యోగులందరూ కోరిండ్రు. గత ప్రభుత్వం చేయలేకపోతే మేము చేస్తామని చెప్పి కదా, అందుకే నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు కదా. 1:50 నుంచి 1:100 చేస్తే నీకు వచ్చే నష్టమేంటి? దరిదాపుగా 4 నుండి 5 లక్షల మంది గ్రూప్ 1 రాస్తున్నప్పుడు ఉన్న పోస్టులకు 1:50 నుండి 1:100 అనేక రాష్ట్రాల్లో ఉంది కాబట్టి, యూపీఎస్సీలో కూడా ఉంది కాబట్టి ఇక్కడ న్యాయంగా వీళ్ళు కోరిందో దాన్ని చేయాలని చెప్పేసి కోరుతున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే 1:50 నుంచి 1:100 పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఏదైతే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నిరుద్యోగులు కానీ చెప్పిందో, కాంగ్రెస్ పార్టీ కానీ చెప్పిందో, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఉన్న సీట్లు అన్నింటి కూడా పెంచుతామని చెప్పిండ్రు. పెంచడానికి ఏమి ఇబ్బంది? వాటి ఖచ్చితంగా గ్రూప్ 2లో గ్రూప్ 3లో పెంచాలి. అదేవిధంగా మెగా డిఎస్సీ ఏదైతే ఉన్నదో ఆ మెగా డిఎస్సీలో కూడా 7,000 కాదు, మేము 50,000తో ఇస్తామన్నారు. కొంతమంది 30,000తో ఇస్తామన్నారు. ఇవాళ 2-3 లక్షలు పెంచడం తప్ప చేయలేదు కాబట్టి వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఇవాళ గ్రూప్ 3లో మెగా డిఎస్సీలో పోస్టులు పెంచాలని మేము కోరుతున్నాం. వీటన్నిటితో పాటు ఏ ఖర్చు లేకుండా జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఎందుకు ఇవ్వట్లేదు? ఆ జాబ్ క్యాలెండర్ వెంటనే ఇవ్వాలి. జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి కోదండరామ్ రోజు మాట్లాడేవాడు, అయ్యా కేసీఆర్ ఎందుకు ఇవ్వట్లేదని. మరి వాళ్ళ నోళ్ళు ఎందుకు మూతలు పట్టాయి? ఎందుకు మూతలు పట్టాయి? సార్